అందరికీ నమస్కారం. నా పేరు ఫణీ, ఫణీటిక్ అప్డేట్స్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ముందుగా అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఈరోజు అయితే మనం గణతంత్ర దినోత్సవం అయితే జరుపుకుంటున్నాము. సో మళ్ళీ నేను మీ ముందుకి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే వచ్చాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి, వాట్సాప్ వాళ్ళు అయితే ఒక కొత్త అప్డేట్ అయితే రిలీజ్ చేయబోతున్నాను. ప్రెసెంట్ ఇది బీటా వర్షన్ అయితే ఉంది. సో ఇదైతే త్వరలోనే గ్లోబల్ కూడా రాబోతుంది. 2.19.18 వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్స్ తర్వాత నుంచి అయితే ఈ ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇవైతే ఒక 3 ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి షోయింగ్ చార్ట్, అలాగే సెకండ్ వచ్చేసరికి సెట్ యాజ్, థర్డ్ వచ్చేసరికి రొటేట్. ఇవైతే కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో దీని గురించి నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెడతాను. సో అది కూడా ఈ రోజే అప్డేట్ చేస్తాను ఆ వీడియో కూడా. సో దాని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే తెలియజేస్తాను. సో ఇది ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి. సెకండ్ న్యూస్ వచ్చేసరికి షామి నుంచి. షామి వాళ్ళు అయితే రెడ్మీ నోట్ 7ని మొబైల్ని ఇండియాలో రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో త్వరలోనే మనకి ఆ మొబైల్ కూడా రాబోతుంది. లాస్ట్ మంత్ ఈ మొబైల్ చైనాలో అయితే రిలీజ్ అయింది. సో ఇదే 48 మెగాపిక్సెల్ మొబైల్ రెడ్మీ నోట్ 7 వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి 3GB 32GB వేరియంట్ అయితే 10,500 ఉంది ఇంచుమించు. సో ఇదైతే లాస్ట్ మంత్ మనకి చైనాలో లాంచ్ అయితే జరిగింది. సో త్వరలోనే ఇది ఇండియా కూడా రాబోతుంది. ఇంకొక స్పెషల్ న్యూస్ ఏంటంటే, ఈ ఎంఐ నోట్ 7తో పాటే నోట్ 7 ప్రో కూడా రావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే ఉన్నాయి. సో మరి చూడాలి, నోట్ 7తో పాటు నోట్ 7 ప్రో కూడా వస్తుందో లేదో. అంతేకాకుండా ఈ ఎంఐ నోట్ 7కి, ఎంఐ మిక్స్ 3కి ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో అది వచ్చేసరికి నైట్ మోడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, స్పెషల్ ఎఫెక్ట్ ఎంఐ మిక్స్ 3లో యాడ్ చేసింది, అదైతే ఎంఐ నోట్ 7లో కూడా ఉంటుందని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశాక మనకి దాని గురించి మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పబ్జీ నుంచి. సో పబ్జీ వాళ్ళైతే గుజరాత్లో ప్రైమరీ స్కూల్స్కి సంబంధించిన వరకు పబ్జీని అయితే బ్యాన్ చేశారని చెప్తున్నారు. సో గవర్నమెంట్ అఫీషియల్స్, గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బోర్డు వాళ్ళు, గవర్నమెంట్ బోర్డు వాళ్ళు, వాళ్ళు వెళ్ళి ఎడ్యుకేషనల్ మినిస్టర్కి అయితే లెటర్ అనేది పెట్టారని చెప్పారు. సో ఈ పబ్జీ గేమ్ వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్, అంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ వాళ్ళు ప్రైమరీ స్కూల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే ఎఫెక్ట్ ఎక్కువగా అవుతుందని చెప్పి గవర్నమెంట్ బోర్డు అయితే ఎడ్యుకేషన్ మినిస్టర్కి అయితే పేపర్ పెట్టారంట. సో దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి పబ్జీని అయితే బ్యాన్ చేస్తున్నారని చెప్తున్నారు గుజరాత్లో. సో ఇది ఓన్లీ మొబైల్స్ వరకు మాత్రమే. ఎవరైనా పీసీలో ఆడేవాళ్ళు ఉంటే అది మాత్రం బ్యాన్ అయితే ఉండదు పీసీలో వాళ్ళకి. ఓన్లీ మొబైల్స్ వరకు మాత్రమే ఇది గుజరాత్లో బ్యాన్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. మనకు తెలుసు శాంసంగ్ వాళ్ళు ఎం సిరీస్తో రెండు కొత్త మొబైల్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో అది ఈ మంత్ జాన్ 28 అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి అయితే అమెజాన్లో మనకి లభించబోతున్నాయి. సో M10, M20 అనేవి ఈ రెండు కూడా బడ్జెట్ మొబైల్స్లో రాబోతున్నాయి. బడ్జెట్లో ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లేతో అయితే రాబోతున్నాయి. వీటికి వచ్చేసరికి ఇన్ఫినిటీ వి డిస్ప్లే అని చెప్పి చెప్తున్నారు. సో ఈ మొబైల్స్ అయితే మనకి బడ్జెట్లో అయితే రాబోతున్నాయి. కానీ కొన్ని రూమర్స్ ప్రకారం బడ్జెట్లో ఎంత ప్రైస్ వస్తాయో కూడా చెప్తున్నారు. ఒకసారి ఎంతెంత ప్రైస్లో వస్తాయో చూద్దాం. సో M10 మొబైల్ వచ్చేసరికి 7,990 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే M20 వచ్చేసరికి 10,990 రూపీస్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఈ మొబైల్స్ బడ్జెట్లో రిలీజ్ అవుతున్నాయంటే 2GB వేరియంట్స్, అలాగే 3GB వేరియంట్స్లో మాత్రమే రిలీజ్ అవుతాయి. సో మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ప్రైస్ మాత్రం పెరుగుతుంది. సో ఈ ప్రైజెస్లో లభించే మాత్రం 2GB వేరియంట్, అలాగే 3GB వేరియంట్స్ మాత్రమే. అంతేకాకుండా ఈ బడ్జెట్ మొబైల్స్ అయితే మెయిన్గా బ్యాటరీ మీద అయితే ఫోకస్ చేసాయి. సో M10 వచ్చేసరికి మనకి 3,500 mAh ఉంటుంది. అలాగే M20 వచ్చేసరికి 5,000 mAh బ్యాటరీతో అయితే ఫోన్స్ అయితే వస్తున్నాయి. సో వీళ్ళు బడ్జెట్ మొబైల్స్తో పాటు బ్యాటరీ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశారని చెప్పొచ్చు. సో చూద్దాం మనకి జాన్ 28 అయితే మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి ఇండియాలో. సో అవి లాంచ్ అయిన తర్వాత మనకి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ వాళ్ళు అయితే త్వరలోనే వాట్సాప్కి ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ అనేది తీసుకురాబోతున్నామని చెప్తున్నారు. ప్రెసెంట్ మనకి మొబైల్స్లో 3 యాప్స్ వాడుకొని, లేదంటే కొన్ని మొబైల్స్ ఇప్పుడు షామి అలాంటి మొబైల్స్ ఏంటంటే వాళ్లే ఇస్తారు సెక్యూరిటీ పర్పస్ కింద మనం యాప్స్కి ప్రైవేట్గా లాక్స్ పెట్టుకోవడానికి, ఫింగర్ ప్రింట్ పెట్టుకోవడానికి. సో అదైతే వాట్సాప్ అఫీషియల్గా వాట్సాప్ వాళ్ళ ఫింగర్ ప్రింట్ అన్లాక్తో అయితే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఫీచర్ అయితే తీసుకురాబోతుంది. సో చూద్దాం, ఇది కూడా త్వరలోనే రాబోతుంది. ఇంకా బీటా కూడా రిలీజ్ అవ్వలేదు, ఇది వస్తుంది అని చెప్పి వాట్సాప్ వాళ్ళు అయితే ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేశారు. చూద్దాం ఇది బీటా వర్షన్కి ఎప్పుడు వస్తుందో, ఆ తర్వాత గ్లోబల్కి ఎప్పుడు వస్తుందో. సో నెక్స్ట్ వచ్చేసరికి నోకియా నుంచి.
నోకియా నుంచి మనకి తెలుసు పెంటాలెన్స్ మొబైల్ ఒకటి వస్తుందని చెప్పి దానికి నేమ్ వచ్చేసరికి నోకియా 9 ప్యూర్ వ్యూ అని పెట్టారు. సో ఇది వచ్చేసరికి ఫిబ్రవరి 24 అయితే హెచ్ఎండి గ్లోబల్ ఎండబ్ల్యూసి ఈవెంట్ లో అయితే లాంచ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో ఇదైతే మనకి ఫిబ్రవరి 24 అయితే మాక్సిమం లాంచ్ అవ్వచ్చు ఈ మొబైల్. సో దీని గురించి మనకి ఆల్రెడీ చాలా పిక్చర్స్ అయితే వచ్చాయి, 5 లెన్స్ వస్తున్నట్టు, రేర్ కెమెరా వస్తున్నట్టు. సో అలాగే ఇంకొన్ని రూమర్స్ ఏంటంటే ఈ మొబైల్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 845 తో రావచ్చు అని చెప్తున్నారు. సో మరి చూద్దాం స్నాప్డ్రాగన్ 845 తో వస్తుందో లేకపోతే స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ తో వస్తుందో. సో డిస్ప్లే వచ్చేకి 5.99 ఇంచ్ ఉంటుందని చెప్తున్నారు. ఇది ఓన్లీ ఒక వేరియంట్ లోనే లభించబోతుంది, 6GB + 128GB అని చెప్తున్నారు. సో చూడాలి లాంచ్ అయ్యాక మనకి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి జియో నుంచి, జియో వాళ్ళు అయితే కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటి సరికి 297 రీఛార్జ్ ప్లాన్, ఇంకోటి వచ్చరికి 594 రీఛార్జ్ ప్లాన్స్. సో ఈ రెండు కూడా జియో ఫోన్ యూజర్స్ కి మాత్రమే. సో ఒకటి వచ్చేసరికి 84 డేస్ కి 297 ప్లాన్ వచ్చేసరికి, అలాగే 597 ప్లాన్ వచ్చేసరికి 168 డేస్ కి అయితే రీఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 3 మంత్స్ కి ఒకసారి, 6 మంత్స్ కి ఒకసారి ఇవి రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇవి ఓన్లీ జియో ఫోన్ యూజర్స్ కి మాత్రమే ఉంటాయని చెప్తున్నారు. ఇది వచ్చరికి పర్ డే 500 MB వరకు మాత్రమే డేటా అనేది లభిస్తుందని చెప్తున్నారు. సో దాని తర్వాత కూడా డేటా ఉంటుంది కానీ స్పీడ్ అనేది మనకి తగ్గుతుందని చెప్తున్నారు. సో పర్ మంత్కి వచ్చేసరికి 300 SMS కూడా అవైలబిలిటీగా ఉంటాయని చెప్తున్నారు. సో ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఓన్లీ జియో ఫోన్ యూజర్స్కి మాత్రమే. ఎవరికన్నా జియో ఫోన్ యూజర్స్ ఉంటే డేటా కనుక రోజుకి 1 GB వాడలేని వాళ్ళైతే ఇదైతే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి మీరు చెక్ చేయండి, ఆఫర్స్ అయితే బాగున్నాయి. సో నెక్స్ట్ కూడా సామ్సంగ్ గెలాక్సీ A9 Pro 2019 మోడల్ అయితే సౌత్ కొరియాలో లాంచ్ చేశారు. వచ్చరికి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చింది, అలాగే ఇది ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే తో అయితే లభిస్తుంది. ఒకసారి మనం దీని మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే వచ్చరికి 6.4 ఇంచ్ తో వస్తుంది. చెప్పాను కదా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, వచ్చరికి ట్రిపుల్ కెమెరా సెటప్. ప్రైమరీ కెమెరా వచ్చరికి 24 MP, సెకండరీ వచ్చరికి 10 MP, ఇది ఆప్టికల్ జూమ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. సో థర్డ్ వచ్చరికి 5 MP. సో ఇది టైప్ సి ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 6 GB అలాగే 128 GB వేరియంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. బ్యాటరీ వచ్చరికి 3400 mAh, అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చరికి 24 MP అయితే ఉంటుందని చెప్తున్నారు. సో దీని ప్రైస్ వచ్చరికి ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 37,800 అయితే ఉంది. సో చూద్దాం ఇది గ్లోబల్ గా లాంచ్ చేస్తారో, అలాగే ఇండియా కూడా లాంచ్ చేస్తే ప్రైస్ అనేది ఎంత పెడతారో. సో లాస్ట్ ఇస్ కూడా సామ్సంగ్ నుంచే. సో మనకి తెలుసు సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ గెలాక్సీ S10 ప్లస్ మొబైల్స్ అయితే లాంచ్ చేయడం చూస్తున్నారు. సో వీటిలో స్పెషాలిటీ ఏంటంటే ఇన్ డిస్ప్లే కెమెరాతో వస్తున్నాయి ఇవి. సో మనకి S10 ప్లస్ గురించి చాలా ఇమేజెస్ అయితే ఆల్రెడీ లీక్ అయ్యి. సో బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రాబోతున్నాయి అవి రెండు కూడా. ఫ్రంట్ వచ్చరికి S10 వచ్చరికి సింగిల్ కెమెరాతో రాబోతుంది, అలాగే S10 ప్లస్ వచ్చేసరికి డ్యువల్ కెమెరా సెటప్తో రాబోతుంది. సో అవైతే మనం ఈ ఇమేజెస్లో అయితే చూడొచ్చు. చూడడానికి అయితే మొబైల్స్ చాలా బాగున్నాయి. సో ఫిబ్ 20 అయితే ఈ మొబైల్స్ లాంచ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఫిబ్ 20 కనుక ఈ మొబైల్స్ కానీ రిలీజ్ అయితే మనకి దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి, ఎంత ప్రైస్ పెడతారో, అలాగే పూర్తి స్పెసిఫికేషన్స్ కూడా. సో వెయిట్ చేద్దాం ఫిబ్ 20 వరకు, దీని గురించి మనకి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి అప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్. దిస్ ఈస్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.